గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు భోగప్రభు. ఈరోజు మనందరం కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ చర్చించుకుందాం. ఈ రోజులో ప్రతిదీ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో ఉన్నటువంటి సిలబస్ కూడా హెవీగా ఉంటుంది. కొంతమందికి బహుమతులు వర్మిస్తాడు, వాళ్ళు ఏం చదివినా సులభంగా గుర్తుంటుంది. కానీ నాలాంటి యావరేజ్ స్టూడెంట్ చాలా కష్టపడాల్సి వస్తుంది ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి. అందుకనే నేను అనేక పుస్తకాలని, ఇంటర్నెట్ని, వ్యక్తుల్ని కలిసి ఒక నోట్స్ తయారు చేశాను. ఇందులో ముఖ్యంగా జపాన్లో ఉన్నటువంటి టోనీ బుసాన్ అనే ఆయన మైండ్ మ్యాపింగ్ అనేటటువంటి ఒక అంశాన్ని గురించి మాట్లాడతారు. ఏంటి అసలు ఈ మైండ్ మ్యాపింగ్? మైండ్ మ్యాపింగ్ అంటే ఏం లేదండి. ఇది సులభంగా గుర్త మనం అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక సినిమాకి వెళ్దాం అనుకోండి. ఈ సినిమా గురించి ఒక నెల, 15 రోజుల తర్వాత ఎవరైనా అడిగితే, ఒక చిన్న సన్నివేశం అడిగినా సరే మొత్తం మన సినిమా అంతా రీకాల్ అవుద్ది, మొత్తం అంతా మనకు తిరిగి గుర్తొస్తుంది. అదే మొన్న లేదా నిన్న, కనీసం ఈరోజు ఉదయాన్నే చదివిన ఒక పాఠంలో ఒక ప్రశ్న గురించి లేదా ఒక బిట్టు గురించి కనుక ఎవరైనా అడిగితే అనవలసిన పరిస్థితి వస్తుంది. అరే, ఒక 1 నెల రోజుల క్రితం చూసిన సినిమా మనకు గుర్తుందే, నిన్న లేదా ఈరోజు చూసిన పుస్తకంలో అంశం ఎందుకు గుర్తుండట్లేదు? అంటే ఎక్కడుంది లోకం? మన మైండ్లో లోపం ఉందని చాలామంది అంటారు. మైండ్లో లోపం లేదు ఫ్రెండ్స్. మైండ్లో కనుక లోపం ఉంటే సినిమా కూడా గుర్తుండకూడదు కదా. సినిమా గుర్తుంది, పుస్తకంలో అంశం గుర్తులేదు అంటే లోపం మన మైండ్లో లేదు. మరి ఎక్కడుంది? ఎక్కడుందంటే మనం అందించడంలో లోపం ఉంది. అంటే మన మైండ్కి నచ్చిన విధంగా సినిమా అందిస్తుంది, కానీ పుస్తకం మన మైండ్కి నచ్చిన విధంగా అందించదు. మరెవరు అందిస్తారు? ఇలా అందించవలసిన బాధ్యత మనది, మన మైండ్కి అందించాల్సిన బాధ్యత మనది. అంటే మైండ్కి నచ్చిన రీతిలో అందించడాన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు. ఈ మైండ్ మ్యాపింగ్ గురించి అలాగే ఎక్రోనిమ్స్ టెక్నిక్ అని, న్యూమానిక్స్ టెక్నిక్ అని, ఇవన్నీ కూడా మెమరీలో ఉన్నటువంటి టెక్నిక్స్. వీటన్నిటి మీద నేను పరిశోధన చేసి ఒక నోట్స్ రాసుకున్నాను. అయితే ఇవన్నీ మనం కూడా నేర్చుకుని ఇప్పుడు మనం నోట్స్ రాసుకుని కూర్చుంటే సమయం కాస్త తెల్లారిపోతుంది. అందుకని మీరు ఆ కష్టాలు ఏం పడక్కర్లేదు. నేను నోట్స్ తయారు చేశాను. నా నోట్స్కి ఒక పేరు పెట్టాను, ది ఆర్ట్ ఆఫ్ మెమొరీ. జనరల్ నాలెడ్జ్లో మనం ప్రతి అంశాన్ని ఏ విధంగా సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు, మీరు ఈ క్లాస్ విన్న తర్వాత మీకే తెలుస్తుంది. ఈ క్లాస్లో మనం నేర్చుకున్నటువంటి అంశం కూడా చాలా ఫన్నీగా ఉంటుంది, మన మైండ్ యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటుంది. ఇది నేర్చుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీరు ఒకటి పాటించండి. ఏంటంటే ఏ అంశాన్ని అయినా సరే మనం నేర్చుకున్న తర్వాత ఒకసారి దాన్ని బయటని మన ఫ్రెండ్స్తో ప్రాక్టీస్ చేయాలి. ఇది నేను చెప్పిన తర్వాత మీరు ఫ్రెండ్స్ని పలకరించండి. ఎట్లా పలకరిస్తారంటే ఇందులో చెప్పిన అంశాలతోనే పలకరించండి. హాయ్ నెహ్రూ నంద శాస్త్రీ నంద అనండి. ఏంటి నెహ్రూ నంద శాస్త్రీ నంద అంటున్నారు అనుకున్నారా? ఇప్పుడు నేను మైండ్ మ్యాపింగ్ని ఉపయోగించి ది ఆర్ట్ ఆఫ్ మెమరీ అనేటువంటి నా నోట్స్లో రాసుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే, మొత్తం మన భారతదేశ ప్రధానమంత్రులు నెహ్రూ దగ్గర నుంచి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్, చూడండి ఒకసారి. నెహ్రూ నంద శాస్త్రి నంద, ఈయన తాత్కాలిక ప్రధానమంత్రి నంద గారు. నెహ్రూ నంద శాస్త్రి నంద, ఇది నెహ్రూ గారి వరుసక్రమం. నెహ్రూ గారు అయిపోయిన తర్వాత, ఈ వరుసక్రమం అయిపోయిన తర్వాత ఈయన తాలూకా కుమార్తె ఎవరండి? ఇందిరా. ఇందిరా దీనికి ఒక పదబంధం ఉంది. ఏంటంటే ఇందిరా మొచ్చ ఇందిరా, ఇది ఒక పదబంధం. ఇందిరా మొచ ఇందిరా, మొచ అంటే మో అంటే మొరార్జీ దేశాయ్, చ అంటే చరణ్ సింగ్. నెక్స్ట్ ఇందిరాగాంధీ, ఇది రెండవ పదబంధం. ఇందిరాగాంధీ తాలూకా వరుసక్రమం అయిపోయిన తర్వాత ఈమె కుమారుడు ఎవరండి? రాజీవ్. రాజీ సింగ్ చంద్రన్ నరసింగ్. వీళ్ళెవరు? రాజీ అంటే రాజీవ్ గాంధీ మనకు తెలిసిన ఆయన, సింగ్ అంటే విపి సింగ్, చంద్ర అంటే చంద్రశేఖర్, నరసింగ్
ఎవరు నరసింహ అంటే మన దక్షిణ భారతదేశం నుండి వెళ్ళినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి, అనేక బహుభాషా కోవిదుడు, పివి నరసింహ, నరసింహారావు. నరసింహారావు గారి నరసింగ్ అన్నాను. ఎందుకని సింగ్ అన్నానంటే ఇక్కడ విపి సింగ్ గారికి ఈ సింగ్ గారికి కాస్త పదాలు ఒక దగ్గరలో ఉంటే మన మైండ్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. అందుగురించి రాజీ సింగ్, చంద్రన్ నరసింగు. నెక్స్ట్ వా దే గు వా మ న, ఇది ఫోర్త్. నాలుగో పదబంధం వాదేగు వామన. ఏంటి వాదేగు వామన? వాజ్పేయి, దేవగౌడ, గుజ్రా, మళ్ళీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ నా అంటే. ఓకేనా? ఈ వరుస క్రమాన్ని చాలా సులభంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక మంత్రంలా ఉంటుంది. మన ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు కూడా జస్ట్ మీరు ఇలా పలకరించుకోండి. ఏమని? హాయ్ నెహ్రూ నంద, శాస్త్రీ నంద, ఇందిరా ముచ ఇందిరా, రాజీవ్ సింగు, చంద్రన్ నరసింగు, వాదేవి వామన. చిన్నప్పుడు కా భాష ఇట్లాంటి భాషలో మనం మాట్లాడుకునేవాళ్ళం. ఇది ఒక మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మైండ్లో ప్రింట్ అవుతుంది. మొత్తం మన భారతదేశ ప్రధానమంత్రులందరినీ కూడా ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మరో వీడియోలో మనందరికీ అవసరమైన మరో చీకో పాయింట్ గురించి నేను మాట్లాడుకున్నా, ది ఆర్ట్ ఆఫ్ మెమరీ. నా పేరు నాగేశ్వరరావు. మీ అందరికీ ఇది నచ్చిందనుకుంటాను. నచ్చితే మీ అందరికీ కూడా, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. మీరు కూడా బాగా ఉపయోగించుకోండి. దీన్ని నేర్చుకున్న తర్వాత వదిలేయకండి. జస్ట్ మీరు నలుగురిలో ప్రాక్టీస్ చేయండి. మామూలుగా చదివేదానికి దీనికి ఉన్న తేడా ఏంటో చెప్తాను ఫ్రెండ్స్. మామూలుగా మీరు చదివేటప్పుడు జవహర్లాల్ నెహ్రూ, గుల్జారీలాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా ఇలా చదువుతుంటే ఎంతకాలమైనా అది గుర్తుండదు. గుర్తున్నా దాన్ని మళ్ళీ మీరు ప్రాక్టీస్లోకి తీసుకురావడం కష్టమవుతుంది. అదే మీరు ఈ పదబంధాన్ని కనుక గుర్తుపెట్టుకుంటే నెహ్రూ నంద, శాస్త్రీ నంద, ఇందిరా మొచ ఇందిరా, రాజీ సింగు, చంద్రన్ నరసింగు, వాదేగు వామన, ఇలా మనం బయట మాట్లాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇలాంటిది చిన్న సింపుల్గా ఒక నోట్స్ అనేది రాసుకున్నారంటే, చిన్న పాకెట్ బుక్లో రాసుకుని పెట్టుకున్నారంటే జస్ట్ చూసుకోవచ్చు. ఈ మొత్తం ఫ్రేమ్ మన మైండ్లో ఫిక్స్ అయిపోద్ది. మీరు ప్రయత్నించి చూడండి. నేను చెప్పడమే కాదు, ఇది మీరు ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయితే కనుక మీరు సక్సెస్ అయిపోయినట్టే. దీనికోసం మనం రోజులకు రోజులు తరబడి కష్టపడక్కర్లేదు. చాలా సింపుల్గా అయిపోతుంది. నా ఫోన్ నెంబర్ 9492639456. నా పేరు నాగేశ్వరరావు. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ మరో అంశంతో కలుద్దాం మనం. డన్, టేక్ కేర్, బాయ్.